గురించి తెలుసుకుందాం. చాలామందికి చిరుధాన్యాలు సిరిధాన్యాలు అంటే ఈ కాలంలో క్రేజ్ అన్నది చాలా పెరిగిపోయింది. ఇవి కొత్తవా అనంటే కాదు, మన తాతల కాలం నుంచి చాలామంది మన ఆహారంలో రాగులు సజ్జలు జొన్నలు తినటము పల్లెటూళ్ళల్లో ఉండే వాళ్ళకందరికీ కూడా అలవాటు. కానీ ఒక 20-30 ఏళ్ళ నుంచి అందరూ కూడా రైస్ తినటం ఎక్కువ అవటం మూలాన, అందరికీ చాలామందికి షుగర్స్ తగ్గకుండా మూలాన, ఆహార నియమాల్లో మళ్ళా మిల్లెట్స్ ప్రాధాన్యత అన్నది కూడా పెరిగింది. ఈ సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా కూడా అని అంటున్నారు. ఈ మిల్లెట్స్లో చాలా రకాలు ఉన్నాయి. చాలామంది మనకు పేషెంట్స్ ఏమడుగుతున్నారంటే అన్ని మిల్లెట్స్ కలిపి పొడిలాగా తీసేసుకుని ఒక జావలాగా తీసేసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుందా, అసలు దాన్ని ఏ విధంగా వండాలి, ఎంతసేపు కుకింగ్ టైం అన్నది చాలామందికి రకరకాల డౌట్స్ అన్నది కూడా ఉంటుంది. మనం ఎటువంటి మిల్లెట్ తీసుకున్నా, అది రాగులు కావచ్చు, సజ్జలు కావచ్చు, జొన్నలు కావచ్చు, అరికెలు కావచ్చు, సామలు కావచ్చు, కొర్రలు కావచ్చు, అండుకొర్రలు కావచ్చు, ఇటువంటివి ఏవి తీసుకున్నా కూడా ముందు దానిపైన అవగాహన పెంచుకోవాలి. ఎంతసేపు నీళ్ళల్లో నానబెట్టాలి, ఏ విధంగా కూడా కుక్ చేయాలి. ఈ కాలంలో చాలా వరకు రెడీమేడ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఏ విధంగా మనం తీసుకుంటే మనకు ఖచ్చితంగా రక్తంలో బీపీ కానీ షుగర్ కానీ కొలెస్ట్రాల్ కానీ కంట్రోల్ అవుతుంది అన్నది కూడా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ మిల్లెట్స్లో ఎక్కువగా చాలామంది అసలు రైస్ అనేది కలపకుండా తీసుకుంటే కొద్ది మందికి జీర్ణకోశ సంబంధితమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. కాబట్టి మార్చి మార్చి తీసుకోవడం అన్నది చాలా ముఖ్యము. వివిధ రకాలుగా అంటే అట్టు రూపంలో కానీ, దోశ రూపంలో కానీ, ఇడ్లీ రూపంలో కానీ, ఉప్మా రూపంలో కానీ రకరకాల వెజిటేబుల్స్ కలుపుకొని తీసుకోవడం ద్వారా గ్లైసిమిక్ ఇండెక్స్ అన్నది కూడా తగ్గించుకోవచ్చు. ఎవరికైతే కిడ్నీ ప్రాబ్లం ఉంటుందో, ఎవరికైతే థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుందో, వాళ్ళు మటుకు వాళ్ళ వాళ్ళ డాక్టర్ల సలహా మేరకు కొన్ని రకాలైన మిల్లెట్స్ వాడకూడదు. అవి మటుకు ఉదాహరణకు కిడ్నీ పేషెంట్స్ రాగులు ఎక్కువగా కూడా వాడకూడదు, థైరాయిడ్ పేషెంట్స్ కొర్రలు ఎక్కువగా కూడా వాడకూడదు. కాబట్టి సమపాలల్లో ఒక వారంలో తీసుకున్నప్పుడు అన్ని రకాలైన మిల్లెట్స్ సీరియల్స్ పల్సెస్ మన ఆహారంలో కానీ వస్తే మిల్లెట్స్ వల్ల ఖచ్చితంగా కూడా ఊబకాయం అన్నది తగ్గుతుంది, పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద పేగుల్లో వచ్చే క్యాన్సర్ అన్నది కూడా తగ్గుతుంది, హృద్రోగ సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నది రాకుండా ఉంటుంది, కొలెస్ట్రాల్ అన్నది ఖచ్చితంగా తగ్గుతుంది, రక్తంలో షుగర్ శాతం అన్నది కూడా తగ్గుతుంది, ఖచ్చితంగా మందుల రిక్వైర్మెంట్ అన్నది కూడా డోసెస్ తగ్గే అవకాశం ఉంటుంది.